యస్సు. వాళ్ళిద్దరికీ నామకరణం చేయవలసి వచ్చింది. ఆయనకి ఎందుకు వచ్చిందో ఆలోచన. ఇప్పటికీ మనం అంటూ ఉంటాం కదూ, కన్యాకుమారి ధీమహి తన్నో దుర్ఘి ప్రచోదయాత్. ప్రచోదయాత్ అంటే మా భావములను ప్రకాశింపజేయుగాక, ఉద్దీపింపజేయుగాక అని. ఆయన ఆలోచన అలా కలిగింది. కొడుక్కి విరూపాక్షుడు అని పేరు పెట్టాడు. విరూపాక్షుడు అన్న నామం ప్రధానంగా శివుడికి అన్వయం అవుతుంది. విరూపాక్షుడు అని కొడుక్కి పెట్టాడు. కూతురికి వాసవాంబ అని పేరుంచాడు. అంబ అంటే అమ్మ అని. అంబ శబ్దం పూర్వం భగవతి పరంగా కలుపుకుంటూ ఉండేవారు, లలితాంబ, కామాక్షి అంబ, అలా చివర అంబా శబ్దాన్ని కలిపి వాసవాంబ అన్నాడు. ఎవరు వాసవి అన్న మాటకు అర్థం ఏమిటి అంటే వసువు, వసువులు అంటూ ఉంటాం కదూ. వాసవుడు అంటే ఇంద్రుడు. ఇంద్రుడు అని నేను అన్నప్పుడు కేవలము స్వర్గలోకాధిపతి కాదు. వేదమునందు ఇంద్రశబ్దం ఎవరికి అన్వయం అంటే పరబ్రహ్మమునకు అన్వయం. ఇప్పటికి మీరు రుద్రాధ్యాయం వినండి, అభిషేకం చేస్తున్నప్పుడు ఓ మాట చెప్తారు, ఏదో పృథివీచమ ఇంద్రశ్చమే తస్తాచమ ఇంద్రశ్చమే విష్ణుశ్చమ ఇంద్రశ్చమే అంటారు. ఆ అనువాక మంత్రం కూడా ఇంద్రశ్చమే 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 అని నడుస్తుంది. మీరు రామాయణం చదవండి, అస్తమానం రాముణ్ణి ఇంద్రశబ్దంతో పిలుస్తారు వాల్మీకి మహర్షి. ఇంద్రశబ్దం పరబ్రహ్మస్వరూపం. వేదంలో పరబ్రహ్మము యొక్క శక్తి ఎవరో ఆమెయే పరబ్రహ్మ మహిషి. ఇప్పుడు వాసవి అన్న మాటకు అర్థం ఏమిటంటే పరబ్రహ్మ మహిషి. ఆమెయే కామాక్షి, ఆమెయే లలితా పరాభట్టారిక. అంటే ఆమె ఒక్క సరస్వతి కాదు, ఒక్క లక్ష్మి కాదు, ఒక్క పార్వతి కాదు, ముగ్గురు శక్తుల మూలపుటమ్మ. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారడిబుచ్చిన అమ్మ తన్నులు నమ్మిన వెల్పుటమ్మల మనమ్మున ఉండెడి అమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధినిచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు అంటారు పోతన గారు. మూకశంకరులు కామాక్షి పరదేవతను ఉద్దేశించి స్తోత్రం చేస్తూ వదనారవిందవక్షో వామాంక తటీ వశం వదీభూత అంటారు. అంటే ఒకరికి ముఖమునందు ఉంటుంది సరస్వతిగా బ్రహ్మగారికి ఆయన శక్తి, శ్రీ మహావిష్ణువుకి వక్షస్థలమునందు ఉంటుంది లక్ష్మి స్థితికార శక్తి, పరమశివుడికి వామార్థ భాగమునందు ఉంటుంది లయకార శక్తి. ఒక్కొక్కరికి ఒక్కొక్క శక్తినిచ్చింది. అది అలా మూడుగా ఉన్నటువంటి ఒక్కటి ఎవరో ఆమెయే కామాక్షి, ఆమెయే మీనాక్షి, ఆమెయే విశాలాక్షి, ఆమెయే అంబ, ఆమెయే వాసవి. కాబట్టి ఇప్పుడు ఎవరామె అంటే శంకరాచార్యులు వారు సౌందర్య లహరి చేస్తూ అంటారు, గిరా మాహుర్దేవీం ద్రుహిణ గృహిణీ మాగమవిదో హరే పత్నీం పద్మాం హరసహచరీం అద్రినిలయాం తురీయాకాపిత్వం దురధిగనిసీమ మహిమ మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అంటారు. అమ్మ నువ్వే ఒకప్పుడు విష్ణువు ఇల్లాలు లక్ష్మివై ఐశ్వర్యాన్ని ఇస్తావు, ఒకప్పుడు నువ్వే గిరా మాహుర్దేవీం ద్రుహిణ గృహిణీ అగమవిదోహో. శాస్త్రములు తెలిసిన్నవారు చెప్పిన మాటమ్మా, నువ్వే ఒకప్పుడు తెల్లటి బట్ట కట్టుకుని సరస్వతి కటాక్షం ఇస్తావు, నువ్వే ఒకప్పుడు ఎర్రటి బట్ట కట్టుకుని శక్తినిస్తావు. మూడు ఇవ్వగలిగిన దానివి నువ్వే. అవతలవాడు వచ్చి నీ ముందు నిలబడినప్పుడు వాడికి ఏది ఇస్తే ప్రయోజనమో దాన్ని ఆరూపంగా ఇస్తావు. చదువిచ్చినప్పుడు సరస్వతి, ఐశ్వర్యమిచ్చినప్పుడు లక్ష్మి, శక్తినిచ్చినప్పుడు పార్వతి. ఇస్తున్నది మాత్రం ఆవి.